జేడి చక్రవర్తి లీడ్ గా చేసిన దయా అనే వెబ్ సిరీస్ డిస్నీ పాఠశాలలో స్ట్రీమ్ అవుతుంది ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియో తెలుసుకుందాం ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వెబ్ సిరీస్ అంతా చూసాక నాకైతే బాగానే ఉంది అనిపించింది ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే జేడి చక్రవర్తి ఒక వ్యాన్ డ్రైవర్ అతని వ్యాన్ లో చేపల్ లోడ్ వేసుకుని అన్లోడ్ చేసే ప్లేస్ కు వెళ్ళాక డోర్ ఓపెన్ చేసి చూస్తే అందరూ ఒక లేటీ డెడ్ బాడీ ఉంటుంది ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎలా వచ్చింది దాన్ని జేడి చక్రవర్తి గారు ఏం చేశారు ఆ తర్వాత ఏమైంది అనేది వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ అయితే కొంచెం సింపుల్ గానే స్టార్ట్ చేసి దయా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు అలా ఫస్ట్ ఎపిసోడ్ చివరికి వెళ్లేసరికి వెబ్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు తర్వాత కూడా ఆ ఇంట్రెస్ట్ ని అలా కంటిన్యూ చేసుకుంటూనే వెళ్లారు కాకపోతే మధ్య మధ్యలో రిపోర్టర్ కి సంబంధించిన ఫ్యామిలీ సీన్స్ వస్తాయి ఆ సీన్స్ అయితే అంత బాగా అనిపించలేదు రిపోర్టర్ ఒక కేసు గురించి తిరుగుతుంది చూపిస్తారు అలా చూపించినప్పుడే ఆవిడకి ఏమై ఉంటుంది విషయం మనకి అర్థమవుతుంది ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించింది ఇక వెబ్ సిరీస్ లో దయ్యాకి సంబంధించిన సీన్స్ ఎప్పుడు వచ్చినా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అలాగే ఆ క్యారెక్టర్ ఇచ్చిన కొన్ని ఎలివేషన్స్ రివ్యూల్ అయ్యి కొన్ని ట్విస్ట్ లు అయితే బాగా అనిపించాయి ఇక ఆ క్యారెక్టర్ లో చేసిన జేడి చక్రవర్తి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది అలాగే అతని ఫ్రెండ్ గా కనిపించిన జోష్ రవి విష్ణు ప్రియా రిపోర్టర్ గా చేసిన ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించాయి వెబ్ సిరీస్ కొన్ని సార్లు సడన్ గా ఫ్లాష్ బ్యాక్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అది కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది ఇక వెబ్ సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ అయితే బాగా అనిపించింది మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పి సీజన్ టూ కోసం వెయిట్ చేసేలా చేశారు కాకపోతే ఈ సీజన్ వరకు చూసుకుంటే సరైన ఎండింగ్ ఇవ్వకుండానే సగంలోనే ఆపేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అప్పటి వరకు వెబ్ సిరీస్ లో అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటూ వచ్చి దేని గురించి అసలు చెప్పకుండా మొత్తం సీజన్ టూ లో చెప్తామని చెప్పేశారు అలా కాకుండా కొన్ని నీట్ గా ఆన్సర్ ఇచ్చి మిగిలిన సీజన్ టూ లో చూసుకుందామంటే బాగుండేదేమో అనిపించింది ఇక సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సిరీస్ లో చాలా సీన్స్ ని బ్యాక్ బాగా హైలైట్ చేసింది గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ కొన్ని చోట్ల దయా క్యారెక్టర్ అనిపిస్తున్న బాగుంది అనిపిస్తుంది కాకపోతే ఈ వెబ్ సిరీస్ లో రెండు అరల్ సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ వల్ల ఫ్యామిలీతో చూద్దాం అనుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక ఈ వెబ్ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి